నాలాంటోళ్ళు ఎలా తెలుసా, ఛాన్స్ దొరికితే చాలు ఇల్లు మొత్తం మట్టు పెట్టుకుని బ్యాగ్ లో పెట్టుకుని వెళ్దాము అనే టైప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నా మంత్రదండం అండి. మా ఇంట్లో అంటుంటారు దీన్ని మంత్రదండం అని, ఎందుకంటే ఇది లేకుండా నేను అసలు వెళ్ళను అనమాట, ఎక్కడికి వెళ్ళను, ఎందుకంటే వర్క్ మొత్తం అయిపోగానే ఇంకా ముడేసేస్తా అనమాట. సో ఇవాళ వీడియోలో ఒక న్యూ టాపిక్ అండి. అదేంటంటే నేను నా షూట్ బ్యాగ్ లో ఏమి ప్యాక్ చేసుకొని తీసుకెళ్తాను అనేసి. నేను వచ్చేసి చాలా పిక్కీ అనమాట, అంటే నాకు ఈ వస్తువే కావాలి, ఇదే కొనాలి అనే విషయంలో ఎలా చూసేనో, అలాగే యూజ్ చేసే విషయంలో నా వస్తువు నాకే కావాలి, వేరే వాళ్ళు నేను యూజ్ చేయను, ఇలా కొన్ని ఉంటాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు అడ్జస్ట్ అవ్వను, వీలైనంత వరకు ఎక్కువ స్టఫ్ ప్యాక్ చేసుకుని వెళ్ళాలి అని చూస్తాను అనమాట. సో నాలాంటి వాళ్ళు ఫుల్ డే షూట్ కోసం వెళ్ళేటప్పుడు ఏమేమి ప్యాక్ చేసుకుంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలా చాలా థ్యాంక్ యూ అండి, వీడియోస్ కి ఎంత మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, సజెషన్స్ పెడుతున్నారంటే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఇప్పుడు నేను సూపర్ మోటివేటెడ్ గా ఉన్నాను అనమాట, అసలు షూట్ ఆఫ్టర్ షూట్ అట్లా చేసేయాలి అనిపిస్తుంది. సో ఇంకా నా బ్యాగ్ ఓపెన్ చేసి చూద్దామండి. యాక్చువల్గా ఈ బ్యాగ్ వచ్చేసి ల్యాప్టాప్ బ్యాగ్ అండి. ఇంతకుముందు నా దగ్గర బ్యాక్ ప్యాక్ ఉండేదన్నమాట. ఇంకా బ్యాక్ ప్యాక్ నేను ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ అనుకుంటా, ఆఫీస్కి వెళ్ళే దగ్గర నుంచి నాది అదే బ్యాక్ ప్యాక్ కంటిన్యూస్గా వాడాను. అండ్ ఆ తర్వాత అది కొద్దిగా పాడైంది, సైడ్స్లో చిరిగిపోవడం అలా అయిందనమాట. సో ఈ మధ్యకాలంలో ఏది వాడుతున్నాను అండ్ లోపల ఏమేమి ఉన్నాయనే చూపిస్తాను, చాలా పెద్దగా ఉంది కదా. సో నాలాంటి వాళ్ళు ఎలా తెలుసా, ఛాన్స్ దొరికితే చాలు ఇల్లు మొత్తం మట్టు పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్దాము అనే టైప్ అనమాట. సో స్టార్టింగ్ విత్ ఈ బ్యాగ్ వచ్చేసి ఫస్ట్ ల్యాప్టాప్ బ్యాగ్ అండి. ఇలా ఫ్రంట్ పాకెట్ ఉంది అండ్ మిడిల్లో మెయిన్ పాకెట్ ఉంది అండ్ వెనకాల ఇంకొక పాకెట్ ఉంది అనమాట. దీన్ని మనం ఇలా పట్టుకోవచ్చు అండ్ ఇలా తగిలించుకోవచ్చు కూడా. ఇది మనకి వద్దు అనుకుంటే మనం తీసేసుకోవచ్చు అండి, తీసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి అడ్జస్టబుల్ ఇది ఉందన్నమాట, బెల్ట్ వచ్చేసి అడ్జస్టబుల్, మన హైట్కి తగ్గట్టుగా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. బేసిక్ అయితే బ్యాగ్ గురించి అది. అండ్ చూద్దాం అసలు లోపల ఏమేమి పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కంపల్సరీ ఉండాల్సింది వాలెట్ అండి. ఈ వాలెట్ నేను మ్యాక్స్లో కొన్నాను, నార్మల్గా షాపింగ్ వెళ్ళినప్పుడు కొన్నాను అనమాట. ఇదైతే కంపల్సరీ ఉండాలి, ఇంకా క్వశ్చనే లేదు ఇది మర్చిపోయి వెళ్ళడం అనేది. నేను వెళ్ళే ముందు కూడా ఒకసారి చూసుకుంటాను. నాకు ఒక ఓసిడి ఉందన్నమాట, అదేంటంటే కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి కదా, మొబైల్ కానీ వాలెట్ కానీ, ఇవి వెళ్ళే ముందు మళ్ళీ చెక్ చేసుకుంటా అనమాట. ఈవెన్ లాక్ వేసినా సరే, లాక్ వేసానా లేదా, ఇంకొకటి గ్యాస్ ఆఫ్ చేశానా లేదా, కింద సిలిండర్ ఆఫ్ చేశానా లేదా, ఇవి నాకు అలా కొడుతూ ఉంటాయి అనమాట. ఒక్కోసారి అయితే ఎంత చెడ్డాలన్నా అంటే మూవీకి వెళ్తాను కదా, మూవీలో గుర్తొస్తుంది నేను గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేశానా లేదా అనేసి. అది కొంతమందికి చాలా సిల్లీగా అనిపిస్తుంది కానీ రియల్గా నాలాగా థింక్ చేసే వాళ్ళకి తెలుసండి అది ఎంత డిస్ట్రాక్టింగ్గా ఉంటుందో. సో కొన్ని నేను పదే పదే చెక్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా పెయిన్ కిల్లర్స్ అండి. నాకు సివియర్ మైగ్రేన్ ఉందనమాట, ఇది వచ్చేసి ప్రిస్క్రైబ్డ్ బై మై డాక్టర్. సో మైగ్రేన్ ఏంటి అంటే ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఇంకా వచ్చినట్లే, అది వెనకడి వేయదనమాట. సో ఎంత ఫాస్ట్గా ట్యాబ్లెట్ వేసుకుంటే అంత మైల్డ్ అటాక్ ఉంటుంది, లేట్ అయిన కొద్దీ సఫర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఇంకా 2-3 రోజులు నేను డౌన్ అయిపోతాను, అందుకే ట్యాబ్లెట్స్ నాతోనే పెట్టుకుంటాను, ఇమీడియట్గా తీసుకుంటాను అనమాట. నాకు ఆ ఫీలింగ్ రాగానే నేను ట్యాబ్లెట్ వేసేసుకుంటాను, అందుకే కంపల్సరీ బ్యాగ్లో ఉంటుంది. ఒక షీట్ అయిపోతుంది అనగానే ఇలా కొత్త షీట్ పెట్టుకుంటాను అనమాట, తప్ప ఇంకా కొన్ని విషయాలు ఇంకా అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా మంత్రదండం అండి. మా ఇంట్లో అంటుంటారు దీన్ని మంత్రదండం అని, ఎందుకంటే ఇది లేకుండా నేను అసలు వెళ్ళను అనమాట, ఎక్కడికి వెళ్ళను, పదే పదే చెక్ చేసుకుంటాను. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఇది తీసుకున్న తర్వాత నా వర్క్ చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను దీని లింక్ ఇస్తాను. ఇది వచ్చేసి సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అనమాట. చూసారా ఇంత పెద్దగా అవుతుంది, సెల్ఫీ స్టిక్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ దీన్ని ఇక్కడ చిన్న రిమోట్ లాగా ఉంటుంది అనమాట, అది తీసుకోవచ్చు. అండ్ దీన్ని కావాలంటే ఇలా ట్రైపాడ్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది తీసుకున్న తర్వాత నాకు ఒక ఎక్స్ట్రా బ్యాగ్ అనేది తప్పిందండి, లేదంటే ఇంతకుముందు నేను 2 బ్యాగ్స్ క్యారీ చేసేదాన్ని. సో దిస్ ఈజ్ రియలీ గుడ్. ఇది నేను తీసుకెళ్తాను అనమాట నా షూట్స్కి. సో చూసారు కదా ఇలా పెద్దగా అయిపోతుంది. అండ్ పాకెట్ ఫ్రెండ్లీ, ఒక్కోసారి పాకెట్లో కూడా పెట్టుకుంటాను.
షూ మధ్యలో ఒకవేళ నాకు ఇది అవసరం లేదు అంటే సింపుల్ గా పాకెట్ లో పెట్టుకుంటాను. సో ఇది నా మంత్రదండం. అండ్ ఇంకోటి ఏంటంటే నేను డైలీ 2 ఫోన్స్ తీసుకెళ్తా అండి. 2 ఫోన్స్ తీసుకెళ్తాను కాబట్టి 2 చార్జర్స్ కూడా తీసుకెళ్ళాలి. చార్జర్స్ ఎందుకు తీసుకెళ్తాను అంటే ఏమో ఏమైనా అవకాశం వస్తే చార్జ్ పెట్టుకోవడానికి బెటర్ కదా అని అంటే తీసుకెళ్తాను. ఇవి రెండు చార్జర్స్ అన్నమాట. ఇది ఐఫోన్ చార్జర్ అండి. నేను దాంట్లో ఇప్పుడు షూట్ చేస్తున్నాను బట్ ఆ ఫోన్ కూడా నేను ఇందులోనే పెట్టుకొని వెళ్తాను అన్నమాట. ఇది వచ్చేసి ఐఫోన్ చార్జర్, ఇది వచ్చేసి వన్ ప్లస్ చార్జర్ అన్నమాట. సో ఈ రెండు నేను కంపల్సరీ తీసుకెళ్తాను. షూట్స్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ అండి. ఎందుకంటే ఒకవేళ మధ్యలో ఛార్జ్ అయిపోతే నేను అంత దూరం ట్రావెల్ చేసి షూట్ కూడా చేయలేను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే కాల్స్కి కూడా అదే ఫోను, అండ్ ఎవరైనా ఏమైనా టెక్స్ట్ పెట్టినా సరే అదే ఫోన్ అయ్యేసరికి ఒక్కోసారి అసలు షూట్ దగ్గరికి వెళ్ళేసరికైనా సగం ఛార్జ్ అయిపోతుంది అనమాట. సో అందుకనే నేను కంపల్సరీ 2 ఫోన్స్ తీసుకెళ్తాను ప్లస్ పవర్ బ్యాంక్ కూడా తీసుకెళ్తానండి. సో ఇది వచ్చేసి పవర్ బ్యాంక్ అండి. ఈ పవర్ బ్యాంక్ కూడా నేను తీసుకెళ్తాను, మస్ట్ అనమాట. ఎవ్రీడే నేను కంప్లీట్గా పడుకునేటప్పుడు కంప్లీట్ ఛార్జ్లో పెట్టేస్తాను అనమాట. దీన్ని ఫుల్గా ఛార్జ్ చేసుకొని నెక్స్ట్ డే పక్కా, ఇంకా ఇది లేకుండా అసలు నడవదు ఛార్జర్స్ ఇవి లేకుండా. సో ఫ్రంట్ పాకెట్లో ఇవి ఉంటాయన్నమాట. అసలు కంటే కొసరం ముద్దులాగా ముందు మనం ఎక్స్ట్రా అన్నీ చూపించాను కదా, యాక్చువల్గా లోపలి చూపిస్తాను. లోపల వచ్చేసి ఇలా ఉంటుందండి. దీంట్లో ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఈ బ్యాగ్లో 15.6 ఇంచ్ ల్యాప్టాప్ వరకు పడుతుంది, బట్ నాది 13 ఇంచెస్ అనమాట. సో ఈజీగా పట్టేసింది. ఇది నా ల్యాప్టాప్ అండి. అండ్ ఇక్కడ మంచి కుషన్ లేయర్ వచ్చిందనమాట, అందుకనే ల్యాప్టాప్కి బాగుంటుంది. సో నేను ల్యాప్టాప్ తీసుకెళ్తాను అండ్ ల్యాప్టాప్ ఛార్జర్ కూడా తీసుకెళ్తాను అనమాట. ల్యాప్టాప్ ఎందుకు తీసుకెళ్తాను షూట్కి అంటే అప్పుడప్పుడు క్లయింట్స్తో మీటింగ్స్ ఉంటాయి, అండ్ వాళ్ళకి నా వర్క్ చూపించాలన్నా, ప్రెజెంటేషన్స్ ఏమైనా చూపించాలన్నా కానీ ల్యాప్టాప్లోనే చూపిస్తాను అనమాట. సో ఇది వచ్చేసి ల్యాప్టాప్ది, అండ్ ఇది నా హెడ్ ఫోన్ అండి. జనరల్గా ఇంకా ఎక్కువసేపు కాల్ మాట్లాడాలి అంటే హెడ్ ఫోన్ కావాలి కాబట్టి హెడ్ ఫోన్ కూడా పెట్టుకుంటాను. నాకు ఏమనిపిస్తుంది అంటే మనం ఫోన్ ఛార్జర్ హెడ్ ఫోన్ అన్నీ ఒక చోట పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నాకు ఆ ఓసిడి ఉంది కదా, మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకునేది, దానివల్ల కూడా నేను మళ్ళీ మళ్ళీ చూసుకుంటా ఉంటాను అనమాట పెట్టుకున్నానా లేదా అనేసి. అండ్ లోపల వచ్చేసి ఇంకొక పాకెట్ ఉందండి. ఇందులో ఇది నా బ్యూటీ పాకెట్ అనమాట. మరి అంత దూరం ట్రావెల్ చేసి వెళ్ళిన తర్వాత టచప్ చేసుకోవాలి కదా కొద్దిగా. సో ఇది నా కొంబ్ అనమాట. ఈ కొంబ్ ఎప్పుడూ ఈ బ్యాగ్లోనే ఉంటుందండి. ఇంట్లో కొంబ్స్ ఇంట్లో ఉంటాయి. అండ్ ఒక రబ్బర్ బ్యాండ్, ఎందుకంటే వర్క్ మొత్తం అయిపోగానే ఇంకా ముడేసేస్తాను అనమాట. ఇంకా ఐఎమ్ డన్, ఇంకా కెమెరా ముందు నుంచి పక్కకి వెళ్ళిపోయానంటే బన్ వేసేసుకొని వెంటనే ఇంకా ఫేస్ మీద అన్నీ తీసేస్తాను. అండ్ షూట్కి వెళ్ళే ముందు మాత్రం తప్పకుండా కొంచెం టచ్అప్ అయితే అవసరం కదా. సో ఒక లిప్స్టిక్ ఉంటుంది, ఒక కోమ్ ఉంటుంది, రబ్బర్ బ్యాండ్ ఉంటుంది, అండ్ ఇది ఉంటుంది అనమాట కాంపాక్ట్. ఎందుకంటే నేను చాలా ట్రావెల్ చేస్తానండి బాబు, బాగా అలవాటు అనమాట నాకు ట్రావెల్ చేయడం. జాబ్ చేస్తున్న దగ్గర నుంచి బాగా అలవాటు, అందుకని నేను ఎంత దూరమైనా సరే ట్రావెల్ చేస్తాను. ఒక్కోసారి బస్సులోనే వెళ్ళిపోతాను. ఆటోస్, షేడ్ ఆటోస్ ఏ దొరికితే అదనమాట. ఇది వచ్చేసి చాప్స్టిక్ అండి. సో ఇంకా చెప్పాం కదా షూట్ అంతా అయిపోయింది అంటే ఇంకా లిప్స్టిక్ లాంటివన్నీ తీసేసి బన్ వేసేసి చాప్స్టిక్ పెట్టేసుకొని ఫ్రీ అయిపోతాను అనమాట. అండ్ కంపల్సరీగా తీసుకెళ్ళాల్సినవి హౌస్ కీస్ అండి, జస్ట్ ఇన్ కేస్ నేను వచ్చేసరికి ఎవరు లేకుంటే అనేసి హౌస్ కీస్ తీసుకెళ్తాను. అండ్ ఒక మాస్క్ అండి, ఈ మధ్య కాలంలో నేను ఇది కంపల్సరీ క్యారీ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కోసారి నేను మర్చిపోతాను అనమాట, ఏదన్నా ఒక షాప్లో షూట్ అయిపోగానే అది మర్చిపోయి బయటకు వచ్చేస్తాను. అండ్ ఇంకేదన్నా ప్లేస్కి వెళ్ళాలన్నా, తినడానికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి ఈ మాస్క్ లేకుండా ఇప్పుడు ఎలో చేయట్లే కదా. అందుకనే నేను కంపల్సరీ ఒకటి ఎక్స్ట్రా పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. ఒకసారి అలాగే ప్రాబ్లం అయింది, మాస్క్ ఏమో ఎక్కడో పడిపోయింది అనమాట. ఇంకా ఫుడ్ తినడానికి వెళ్ళాలంటే అక్కడేమో నో మాస్క్ నో ఎంట్రీ అని పెట్టారు. మళ్ళీ ఒక బైకల్ షాప్ ఎత్తుకొని అక్కడ మాస్క్ కొనుక్కొని వెళ్ళాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇది బెస్ట్ కదా, అక్కడ నాకు హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది అనమాట. అందుకని ఒక మాస్క్ ఇలా పెట్టుకుంటాను. అండ్ అమ్మాయిల దాంట్లో కంపల్సరీ ఉండేది ఓ సేఫ్టీ పిన్ అండి, ఒకటో రెండో ఉంటూనే ఉంటాయి, నేను క్యారీ చేస్తూనే ఉంటాను. సో ఇంకా ఇంకా ఫ్రంట్లో ఇంకొక పాకెట్ వచ్చిందండి. బ్యాక్ పాకెట్ చూసేసాం మనం, లోపలి అన్నీ చూసేసాము. అండ్ ఫ్రంట్ ఏముంటాయంటే తినడానికి ఏదో ఒకటి ఉంటుందండి. ప్రస్తుతానికైతే చాక్లెట్స్ ఉన్నాయన్నమాట, బిస్కెట్ ప్యాకెట్ కానీ
ఫ్రూట్స్ కానీ లేదంటే ఒక చిన్న బాక్స్ లో నట్స్ కానీ కంపల్సరీ మస్ట్ అన్నమాట. ఎందుకంటే షూట్స్ కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ టైంకి తినాలి, ఇంకా నాకు ఆకలిస్తుంది వెళ్ళిపోతాను అన్నట్లుగా ఉండదు కదా. ఎందుకంటే ఈవెన్ షాప్ వాళ్ళు కూడా పాపం వాళ్ళు షాప్ క్లోజ్ చేయకుండా లంచ్కి వెళ్ళకుండా ఒకసారి వెయిట్ చేస్తారు నా కోసం. సో కంపల్సరీ నేను కూడా మొత్తం వాళ్ళకి కోఆపరేట్ చేసి మొత్తం అయిపోయిన తర్వాత తింటాను అన్నమాట. అండ్ టిష్యూస్ అండి, అండ్ ఒక నాప్కిన్ అనమాట. తిన్నప్పుడు ఇంకా హెవీగా ఏమైనా పడితే ఇది నాప్కిన్. అండ్ కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుందండి తినడానికి, ఇవన్నీ కంపల్సరీ ఉండే ఐటమ్స్ అనమాట. అండ్ దీంతో పాటుగా వాటర్ బాటిల్ ఉంటుంది. అండ్ యాక్చువల్గా ఏంటంటే కంపల్సరీ నేను ఫుడ్ తీసుకెళ్తాను ఇంటి దగ్గర నుంచి, 99% అది ట్రై అనమాట. ఏదైనా ఇంకా డిఫరెంట్ ప్లేస్ ఎస్పెషల్లీ ఐకే లాంటి ప్లేస్ కొద్దిగా ఫుడ్ బాగానే దొరుకుతుంది, పైన కొంచెం కూర్చొని తిందనుకుంది అన్న లాంటి ప్లేస్ అయితే ఓకే అక్కడికి వెళ్ళి తింటాను నేను అక్కడ ఏమైనా కొనుక్కొని. బట్ ఇంకా స్ట్రీట్ షాపింగ్ లాంటి ఎక్కడైనా ఫుడ్ దొరకదు అన్న లాంటి షాప్కి వెళ్తున్నాను అనుకోండి కంపల్సరీ తీసుకెళ్తాను. అండ్ మోస్ట్లీ నేను కూడా బయట ఫుడ్ అవాయిడ్ చేస్తున్నాను అనమాట, అందుకని కూడా ఫుడ్ తీసుకెళ్తాను. శాండ్విచ్ కానీ లేదంటే మోస్ట్లీ రోటీలో కర్రీ రోల్ చేసేసుకొని అలా తీసుకెళ్ళిపోతాను. అవి ఒక అల్యూమినియం ఫాయిల్లో చుట్టేసుకొని ఇందులో పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా నేను కార్లో వెళ్తున్నాను అంటే వాటర్ బాటిల్ నా పక్కన పెట్టుకొని వెళ్తాను లేదంటే ఇందులోనే పెట్టేసుకుంటాను. ఈ బ్యాగ్ నాకు అనిపిస్తుంది కానీ అక్షయ పాత్ర అండి, అన్ని పడతాయి దీంట్లో ఎన్ని అంటే అన్ని పెట్టేసేయచ్చు అనమాట. వాటర్ బాటిల్ పడుతుంది, అండ్ నేను చెప్పాను కదా శాండ్విచ్ లాంటివి తీసుకెళ్తున్నాను అది పడుతుంది, ఇక్కడ పెట్టేస్తాను అనమాట. అండ్ నేను ఆర్గనైజ్ చేసుకుంటాను బ్యాగ్ని, ఎన్ని మోసుకెళ్ళినా కానీ కంపల్సరీగా ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. ఎప్పుడన్నా చిరాగ్గా అయిపోయింది అంటే ఆ రోజు కూర్చొని మొత్తం దులిపేసుకొని పెట్టుకుంటా. సో బేసిక్గా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అంటే ఒక సైడ్ జిప్ వచ్చేసి మొత్తం ఫుడ్, ఇంక ఇందులోనే ఉంటుంది ఫుడ్, ఇంకొక సైడ్ వచ్చేసి మొత్తం నా ఛార్జర్స్ ఫోన్స్ అండ్ పవర్ బ్యాంక్ ఇవి ఉంటాయి అనమాట. అంటే మళ్ళీ ఫుడ్ అంతా దీంట్లో వాటికి అంటితే పాడైపోతాయి కదా, మాయిశ్చర్ కూడా వస్తుంది, అందుకనే అలా డివైడ్ చేసుకుంటాను. ఇందులో అన్ని అవి పెట్టుకుంటాను, ఎలక్ట్రానిక్స్ ఇందులో అన్ని కూడా ఫుడ్ ఐటమ్స్ పెట్టుకుంటాను, అండ్ టిష్యూస్ కూడా ఇందులో పెట్టుకుంటాను. ఇంకా మధ్యలో వచ్చేసి ల్యాప్టాప్ అండ్ ఛార్జర్ పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ ఏమైనా ఇంకా ఎక్స్ట్రాలు ఉంటే పెట్టుకోవచ్చు, పెన్ పెట్టుకోవచ్చు, అలా ఏమైనా పెట్టుకోవచ్చు. కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఇక్కడ ఐడి కార్డ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ లోపల వచ్చేసి మొత్తం నా బ్యూటీ పాకెట్ అనమాట, బ్యూటీ పాకెట్ ప్లస్ కీస్ ఇలాంటివన్నీ పోకుండా ఏవైతే చిన్న చిన్న వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా లోపల వేస్తాను. సో ఎన్ని రోజులు నేను యూజ్ చేసినా కానీ ఎక్కువగా పాడవదు అనమాట, ఎందుకంటే ఎక్కడి నుంచి తీసినా మళ్ళీ అక్కడే పెడుతూ ఉంటాను. ఈ బ్యాగ్ని నేను జౌక్ అనే వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశానండి. వెబ్సైట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, పిన్డ్ కామెంట్లో కూడా ఇస్తానండి. మీరు ఒకసారి ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళ దాంట్లో మనకి చిన్న పర్సల్ దగ్గర నుంచి బ్యాక్ ప్యాక్స్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మనకి ఎలాంటివి కావాలంటే అలాంటివి చూస్ చేసుకోవచ్చు. దీని లెదర్ వచ్చేసి కంప్లీట్గా వీగన్ లెదర్ అండి, ఎక్కడ కూడా యానిమల్ క్రూయల్టీ లేదు, అండ్ కంప్లీట్లీ పెటా అప్రూవ్డ్ అనమాట. అండ్ ఈ యాక్సెసరీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మంచి క్వాలిటీతో తయారు చేశారు. ఈ పెద్ద హ్యాండిల్ ఉంది కదండి, దీన్ని అటాచ్ చేసుకోవడం డిటాచ్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. అండ్ జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, సింపుల్గా అలా పట్టుకొని ఓపెన్ అండ్ క్లోజ్ చేయడం చాలా ఈజీగా ఉంది, స్మూత్గా ఉందన్నమాట. ఫ్యూచర్లో మనం జిప్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు, బ్యాగ్తో పాటు ఏదైతే వచ్చిందో అది ఈ సంవత్సరాల పాటు మన్నేలా ఉందన్నమాట, చూడగానే చెప్పేయచ్చండి. అండ్ స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కంప్లీట్లీ ఇండియన్ ఫ్యాబ్రిక్ అండి, పోచంపల్లి ఫ్యాబ్రిక్ ఉంటుంది, కలంకారీ ఫ్యాబ్రిక్ ఉంటుంది, అన్ని రకాల డిజైన్స్ ఉంటాయి, కంప్లీట్లీ బ్రీదబుల్ అనమాట. లోపల వచ్చేసి మనకి మంచిగా వాటర్ ప్రూఫ్ వచ్చేసింది, పైనుంచి ఇలా ఫ్యాబ్రిక్ వచ్చిందనమాట, చూడడానికి చాలా బాగుంది. బ్యాగ్ చాలా లైట్ వెయిట్ ఉందండి, అందుకే ఎన్ని వస్తువులు పెట్టినా కానీ అసలు బరువు వేయట్లేదు అనమాట. హ్యాండిల్ కూడా చాలా స్మూత్గా ఉండడం వల్ల అలా భుజం మీద నొక్కున్నట్లుగా కూడా ఏమీ లేదు, అలాగే ఎన్ని వస్తువులు పెట్టినా కానీ షేప్ అలాగే రిటైన్ అయిపోయి ఉందండి. ఎక్కువగా మనం ఏదో కుక్ చేసినట్లుగా అలా ఏమీ తెలియట్లేదు అనమాట, చాలా నీట్గా అఫీషియల్గా ఉంది. అండ్ మీరు ఈ బ్యాగ్ని సొంతం చేసుకోవాలి అనుకుంటే వైటీ షాకీరా 15 అనే కూపన్ కోడ్ యూజ్ చేశారంటే 15% ఆఫ్ వస్తుందండి. దీంట్లో బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. వీళ్ళు ఓన్లీ ఆన్లైన్లోనే సేల్ చేస్తారనమాట, మనకి డైరెక్ట్ షాప్స్ అంటూ లేవు. అండ్ త్రూ అవుట్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్ చేస్తారు, సో మీరు ఏ ప్లేస్లో ఉన్నా సరే తీసుకోవచ్చు. అండ్ నేను ఎందుకు ల్యాప్టాప్ బ్యాగే తీసుకున్నాను, ఎందుకు హ్యాండ్ బ్యాగ్ కానీ బ్యాక్ ప్యాక్ కానీ తీసుకోలేదు అంటే, బ్యాక్ ప్యాక్ నేను ఆల్రెడీ
యూజ్ చేసేసాను ఇన్ని రోజులు బ్యాక్ ప్యాక్ యూజ్ చేస్తున్నా కాబట్టి కొద్దిగా చేంజ్ కావాలి అనిపించింది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ల్యాప్టాప్ కోసం ప్యాడింగ్ ఉంది కదా, అందుకనే ఇది తీసుకున్నాను. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే నాకు డ్రెస్సింగ్లో కూడా ఫుల్ ఫార్మల్ ఆఫీస్ వేర్ అంటే ఇష్టం అని మీ అందరికీ తెలుసు కదా. రోజు నేను అలా ఆఫీస్కి వెళ్ళినట్లుగా రెడీ అవుతాను అనమాట. అండ్ దానికి నా డ్రెస్సింగ్ స్టైల్కి ఇలా బ్యాగ్ సూట్ అవుతుంది అనేసి ఇలా తీసుకున్నాను. అండ్ ఆబ్వియస్లీ నేను ల్యాప్టాప్ క్యారీ చేస్తాను కాబట్టి నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ 100% హ్యాపీ అండి, అసలు సూపర్ హ్యాపీ అనమాట ఈ బ్యాగ్ తోటి. సో రియలీ రియలీ నైస్. అండ్ ఇందులో బోల్డ్ అన్ని కలర్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఇది వాషబుల్ కూడా, అంటే ఏమన్నా పడ్డాయంటే మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో వాలెట్స్ ఉన్నాయి, స్లిమ్ బ్యాగ్స్ ఉన్నాయి, చిన్న చిన్న బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకా ఇలా ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉన్నాయి లేదా బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి. సో మీకు ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. సో అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక సూపర్ యూనిక్ టాపిక్తో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్.